హాయ్, హలో, అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం లిస్కో సబ్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం. సో ఈ ప్రిన్సిపల్ మెయిన్ థీమ్ ఏంటంటే, ఇఫ్ ఎస్ ఈజ్ ఎ సబ్ టైప్ ఆఫ్ టి, దెన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ టైప్ టి షుడ్ బి రీప్లేస్డ్ విత్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ టైప్ ఎస్. మీన్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి చూడండి, ఇక్కడ ఫాదర్ ఉన్నాడు అండ్ అలాగే చైల్డ్ కూడా ఉన్నాడు, రైట్? ఫాదర్ అండ్ చైల్డ్ ఉన్నారనుకోండి. అన్నావు ఇక్కడ నేను ఫాదర్ ప్రొఫెషన్ వచ్చేసి ఫార్మర్ అండ్ చైల్డ్ ప్రొఫెషన్ వచ్చేసి నాకు ఇక్కడ డాక్టర్. సో ఫాదర్ నుంచి చైల్డ్ని నేను ఇక్కడ ప్రొఫెషన్, సో ఇక్కడ నేను ఇన్హెరిట్ చేస్తున్నాను కాబట్టి ప్రొఫెషన్ అనేది యాక్చువల్గా ఫాదర్కి సపరేట్గా ఉంది, చైల్డ్కి వచ్చేసి సేమ్ ప్రొఫెషన్ అనే పాటికి మనకి ఇక్కడ ఓవర్ రైట్ అవుతుంది. యాక్చువల్గా ఇది డాక్టర్ వస్తుంది చైల్డ్ క్లాస్లోకి వచ్చే పాటికి మనకి, రైట్? సో ఫాదర్కి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ఇక్కడ. సో ఫాదర్ డాట్ ప్రొఫెషన్ అంటే నాకు ఫార్మర్ వస్తుంది అండ్ అలాగే చైల్డ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ఇక్కడ అండ్ చైల్డ్ డాట్ ప్రొఫెషన్ అంటే మనకి నాకు ఇక్కడ డాట్ నెట్ డాక్టర్ అనేది వస్తుంది. క్లియర్? సో ఫాదర్ అండ్ చైల్డ్, పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్. పేరెంట్ క్లాస్ ప్రొఫెషన్ వచ్చేసి ఫార్మర్ అనుకున్నాం, చైల్డ్ క్లాస్ ప్రొఫెషన్ వచ్చేసి డాక్టర్ అనుకున్నాం. అండ్ ఫాదర్ నుంచి చైల్డ్ అనేవాడు ఇన్హెరిట్ చేయబడతాడు. సో ఫాదర్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఫాదర్ ప్రొఫెషన్ తెలుసుకుంటే నాకు ఫార్మర్ అని వస్తుంది. చైల్డ్ చైల్డ్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి చైల్డ్ ప్రొఫెషన్ తీసుకుంటే నాకు డాక్టర్ అని వస్తుంది. అండ్ ఇక్కడ మనకి లిస్కో ప్రిన్సిపల్ ఏంటంటే, సబ్ క్లాస్ ఏదైతే ఉందో, క్లియర్? సబ్ క్లాస్. సో ఇక్కడ మనకి సబ్ క్లాస్ ఏంటి? చైల్డ్. చైల్డ్ అనేది సబ్ క్లాస్. సో సబ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఈ ఆబ్జెక్ట్ని నేను ఫాదర్ క్లాస్ మీన్స్ పేరెంట్ క్లాస్, పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్తో నేను రీప్లేస్ చేశాను అనుకున్నాం ఇక్కడ. దట్ మీన్స్ ఫాదర్ ఈక్వల్స్ టు న్యూ చైల్డ్. సో ఇలా తీసుకున్నాను, ఫాదర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో ఫాదర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇక్కడ చైల్డ్ క్లాస్, చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ప్లేస్లో నేను ఇక్కడ ఫాదర్ క్లాస్ ఆబ్జెక్ట్ని రీప్లేస్ చేస్తున్నాను. సో ఇంతవరకు బాగానే ఉంది. సో ఇలా రీప్లేస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, నాకు నేను ఎప్పుడైతే ఇప్పుడు ఫాదర్ డాట్ ప్రొఫెషన్ అంటానో అప్పుడు నాకు ఏం జరుగుతుందంటే డాక్టర్ అని వస్తుంది. ఎందుకంటే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది ప్రొఫెషన్ అనే దాన్ని మనకి ఇక్కడ ఓవర్ రైట్ చేస్తుంది. సో ఇది జరగకూడదు యాక్చువల్గా, మనకి ఇది అనేది జరగకూడదు. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, సేమ్ ఇప్పుడు మనం చెప్పుకుందే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ ఫాదర్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఫాదర్. సో ఫాదర్ ప్రొఫెషన్ సపోజ్ నేను అబ్స్ట్రాక్ట్ మెథడ్ యూస్ చేసుకుంటాను. వాయిడ్ ప్రొఫెషన్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఫార్మర్. సో ఫార్మర్ అనుకున్నాం అన్నావు. ఇక్కడ నుంచి నేనేం చేస్తున్నానంటే పబ్లిక్ ఇంకొక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాను చైల్డ్ క్లాస్ని. సో చైల్డ్ క్లాస్ వచ్చేసి ఫాదర్ క్లాస్ నుంచి నేను ఇన్హెరిట్ చేసుకుంటున్నాను అన్నావు. చైల్డ్ క్లాస్ పబ్లిక్
సో నాకు ఇక్కడ ప్రొఫెషన్ ఉంది కదా, సో పేరెంట్ క్లాస్ నుంచి తీసుకున్నాను, ఇది నేను ఓవర్ రైడ్ చేస్తున్నాను ప్రొఫెషన్. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ సో డాక్టర్ అని తీసుకున్నాం, క్లియర్. సో నౌ ఇప్పుడు నేను చేస్తానంటే ఫాదర్ క్లాస్ ఏదైతే ఉందో ఫాదర్ క్లాస్కి ఫస్ట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటాను. సో ఫాదర్ డాట్ ప్రొఫెషన్ అన్న చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. చైల్డ్ డాట్ ప్రొఫెషన్ సరే, ఇక్కడ వచ్చేసి మనకి ఎర్రర్స్ ఎందుకంటే ఇది అబ్స్ట్రాక్ట్ అని తీసుకున్నాం. సో ఫాదర్ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది నార్మల్గా క్రియేట్ అవ్వదు, రైట్. సో చూద్దాం, కామెంట్లో పెట్టుకున్నా అన్నావు. ఇప్పుడు నేను ఒకసారి నేను రన్ చేసి చూస్తున్నాను. రైట్ అబ్స్ట్రాక్ట్ అని మళ్ళీ దీనికి ఇంప్లిమెంటేషన్ ఇచ్చాం, సారీ ఇది వర్చువల్ అని ఇద్దాం. సో డాక్టర్ అని వచ్చింది చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. అండ్ నౌ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫాదర్ ఈక్వల్స్ టు న్యూ చైల్డ్ అండ్ నౌ ఫాదర్ డాట్ ప్రొఫెషన్. సో చూడండి నాకు ఇక్కడ డాక్టర్ డాక్టర్ రెండు కూడా డాక్టర్ అనే వచ్చింది. చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నాకు సేమ్ అలాగే చైల్డ్ క్లాస్ ప్రొఫెషన్ వచ్చింది. అండ్ ఫాదర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చైల్డ్ క్లాస్ కి అంటే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో నేను ఫాదర్ ఆబ్జెక్ట్ ఫాదర్ క్లాస్ కు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసిన కానీ నాకు ఇక్కడ డాక్టర్ అని వచ్చింది. దట్ మీన్స్ ఏమైంది, ఫాదర్ క్లాస్లో ఉన్న ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది నాకు ఓవర్ రైట్ అయిపోయింది. సో నాకేంటి యాక్చువల్గా ఇది జరగకూడదు, ఇది వచ్చేసి నాకు ఇలా జరగకూడదు, క్లియర్. సో లెస్కో ప్రిన్సిపల్ ఏంటంటే యాక్చువల్గా మనం ఇలా రీప్లేస్ అనేది చేస్తాం, దట్ మీన్స్ సబ్స్టిట్యూషన్ అనేది చేస్తాం ఇక్కడ పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ని చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్లో. బట్ ఇక్కడ ఏంటి, మనకి ఇలా ప్రాబ్లం అనేది రాకూడదు, అంటే ప్రాపర్టీ బిహేవియర్ అనేది చేంజ్ అవ్వకూడదు ఫస్ట్ థింగ్. సో ఇలాంటి కేసెస్లో మనం ఎలా చేయాలి, సో చూడండి. సో పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, సపోజ్ పేరెంట్ అని చెప్పేసి నేను ఒక క్లాస్ నచ్చాను అన్నావు. ఇక్కడ నేను పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ ప్రొఫెషన్ అని ఇచ్చాను. సో ఫాదర్ క్లాస్ అనేది నేను ఇక్కడ పేరెంట్ నుంచి డెరైవ్ చేసుకుంటాను. సో ఓవర్ రైట్ సో ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ వేరేలా తీసుకున్నారు, ఓకే నో ప్రాబ్లం. సో మనం వచ్చేసి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం ఇక్కడ, రైట్. సో ఇక్కడ చూడండి ఓవర్ రైట్ చేస్తున్నాం పేరెంట్ క్లాస్లో ఉన్న
ప్రొఫెషన్ క్లియర్. అండ్ అలాగే చైల్డ్ క్లాస్ అనేది మనం ఎక్కడి నుంచి డైరెక్ట్ చేసుకోవాలి, సో పేరెంట్ క్లాస్ నుంచి డైరెక్ట్ చేసుకుంటాం. అండ్ దాన్ని కూడా నేను ఇక్కడ ఓవర్ రైట్ చేశా. అండ్ నౌ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం చూడండి. సపోజ్ నేను ఇప్పుడు ఈ పేరెంట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేసి ఫాదర్ క్లాస్ లో ఉన్న ఈ ఏదైతే నాకు ఇక్కడ మెథడ్ ఉందో దాన్ని నేను ఫస్ట్ కాల్ చేస్తున్నా. సో పేరెంట్ పి ఈక్వల్స్ టు న్యూ ఫాదర్. సో పి డాట్ ప్రొఫెషన్. సో ఫాదర్ ప్రొఫెషన్ ఫార్మర్. అండ్ నౌ సేమ్ ఇదే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ దానికి నేను న్యూ చైల్డ్. సో చూడండి నేను ఏం చేశాను, పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా. సో సేమ్ ఆబ్జెక్ట్ ని చైల్డ్ క్లాస్ కి, చైల్డ్ క్లాస్ లో ఉన్న ఆబ్జెక్ట్ ప్లేస్ నేను రీప్లేస్ చేశా. అండ్ నౌ ఇప్పుడు పి డాట్ ప్రొఫెషన్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో. సో ఫార్మర్ అండ్ డాక్టర్. సో నాకు ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ని రీప్లేస్ చేసినా కానీ నాకు ఇక్కడ వచ్చేసి ప్రాపర్టీస్ అనేవి నాకేం చేంజ్ అవ్వాలంటే బిహేవియర్ అనేది చేంజ్ అవ్వలేదు, అంటే ఎఫెక్ట్ ఏమి అవ్వలేదు నాకు ఇక్కడ, రైట్. సో లిస్కోవ్ సబ్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ వచ్చేసి మనకి ఏంటంటే ఇలా పేరెంట్ క్లాస్ ఏదైతే ఉంటుందో దాని ఆబ్జెక్ట్ ని మనం చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ ప్లేస్ లో రీప్లేస్ చేసినా కానీ మనకి ప్రాబ్లం అనేది ఉండకూడదు. సో అలా మనం కోడ్ అనేది రాసుకోవాలి. క్లియర్? సో అర్థమైంది అని అనుకుంటున్నాను. సో సింపుల్ టాపిక్, సో అందుకనే ఇంకా హెవీగా చెప్పడానికి ట్రై చేయలేదు, రైట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.